నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలుగు రాష్ట్రాల మధ్య జగడం ముదురుతోందా? రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో సిగపట్లు, ఆస్తుల బదిలీ, నీటి వాటాలపై పేలిన తోటాలు, ఏపీలో టీచర్ల అవస్థలపై తెలంగాణ మంత్రి హరీష్ కామెంట్స్, హరీష్ సెటర్లపై వైసీపీ మంత్రులు, నేతలు గరం గరం, వెరసి పంతం నీదా నాదా అన్న రీతిలో పరిస్థితి తయారైంది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశం, అలానే పోలవరం అంశంపైన జరిగిన భేటీ రెండు రాష్ట్రాల మధ్య వేడి రాజేసింది. ఈ పరిస్థితిలో తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారం రేపాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు నమోదు చేసి లోపలికి పంపిస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించడంపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. ఏపీ సీఎంల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మరో 6,000 కోట్లు అప్పులు సేకరించే వెసులుబాటు తెలంగాణకు కూడా వచ్చేదని, గతంలో తాను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు మిత్రులు చెప్పిన మాటలను బట్టి తెలంగాణలోనే విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉందని అర్థమైనట్టుగా హరీష్ సెటైర్లు వేశారు. దీంతో ఏపీలో చిచ్చు బాగానే అంటుకుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఇలా ఒక్కొక్కరు హరీష్ రావుపై మండిపడుతున్నారు. మామ అల్లుళ్ళ మధ్య సమస్యలు ఉంటే వారికి వారే చూసుకోవాలని, ఏపీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలంటించారు. అయితే ఏపీలోని విపక్షాలు మాత్రం ఆడలేక మధ్యలో ఓటు అంటూ జగన్ సర్కారుపై చెలోక్తులు విసురుతున్నాయి. ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, అలానే జనసేన పార్టీ నాయకురాలు కీర్తన గారు, ఇతర పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, రెండు రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉంది అని కొంతకాలం క్రితం వరకు అనుకున్నారు. అయితే గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఒకరిపైన ఒకరు వేసుకున్నటువంటి సెటైర్లు కావచ్చు, ఏ విధంగా చూడాలి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వేడి అంటే సంవత్సరం ముందు ఎప్పుడు ఎలక్షన్ మూమెంటం స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ సెటిలర్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల్లో ఒక బూచి కింద చూపించి ఇక్కడ సెటిలర్ని ఎలా కైంకర్యం చేసుకోవాలి, ఎలా వసపరచుకోవాలి అన్న దాంట్లో స్ట్రాటజీలు గతంలో వేసిన దానికి విభిన్నంగా కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ మూమెంట్, ఎందుకంటే ఎంప్లాయీస్ అక్కడ 190 మంది ఇటు అప్ అండ్ డౌన్ షెటిలింగ్ బ్యాచే ఉన్నారు. పొద్దున్న 5 గంటల ట్రైన్ ఎక్కి సాయంత్రం వచ్చేవాళ్ళు, లేదంటే వారానికి వీకెండ్లో వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా ఫ్యామిలీ ఓటు బ్యాంక్ అంతా ఇక్కడ ఉంది. సింపతి ఓటు బ్యాంక్ని ఎలా ట్రావెల్ చేసుకోవాలన్న దానికి వాళ్ళ కొత్త ఎత్తుగడేసి మీకు అక్కడ ఏవో దాచికలు జరిగిపోతున్నాయి, అన్యాయం జరిగిపోతున్నాయని చెప్పి ఇక్కడ సెటిలర్స్ మీద ప్రేమ చూపించడానికి వేసిన ఒక కొత్త ఎత్తుగడ. వాస్తవానికి ఫిట్మెంట్ విషయంలో కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోటీలు వేసుకుని మరి ఆ ఎంప్లాయీస్ ఏదైనా పెట్టిన జీతాలు చూసుకుంటే ఈ రెండు రాష్ట్ర ఖజానాల నుంచి ఎంతంత పర్సంటేజ్ జీతాలు ఇస్తున్నారో, గత ప్రభుత్వంలో 89% ఇస్తే ఇప్పుడు 111% జీతాలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ దగ్గర 91% దగ్గర కన్సల్టేటెడ్గా జీతాలకు మాత్రమే కన్సల్టేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన రెవెన్యూ అంతా ఇలా ఏదైనా పోస్తున్నారు. 73% పైచిలిక ఫిట్మెంట్ ఉంది ఇక్కడ. ఈ ఫిట్మెంట్ ఇస్తున్న దాంట్లో ఎక్కడ దేశంలో ఎక్కడ నా బూతో నా భవిష్యత్తు పోటీలు వేసుకుని తర్వాత ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు సస్టైన్ చేసుకోవడానికి వీళ్ళకి పదవులు ఇచ్చుకొని గతంలో దుర్గాప్రసాద్ గారికి కానీ అక్కడేమో అశోక్ బాబు కానీ వీళ్ళని పరిరక్షించుకుంటున్న నేపథ్యాల్లో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరో రిటైర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదాకా ఇలాగ తాటాకు టపాయలు కాయలు ఎగిరినట్టు ఎగురుతూనే ఉంటారు. అలా వాళ్ళ వల్ల ఏం ఉండదు, రెండు రోజుల్లో సమయం పడే. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎంతవరకు వాస్తవం అసలు హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఇటు ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, విద్యుత్ సరఫరాకు సంబంధించి, గతంలో కేటీఆర్ కూడా రహదారుల వ్యవస్థపైన సెటైర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇస్తున్నంత సీరియస్ కౌంటర్ ఇస్తున్నంత ఇదిగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు సింపుల్ అండి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కంపారిజన్ ఉంది. ఏంటంటే విద్యుత్ మోటార్లు పెట్టి అలా అగ్రిగేట్ 5,000 కోట్లు నష్టపోయామని చెప్పిన కేసీఆర్ గారు అక్కడ విద్యుత్ మోటార్లు పెడుతున్నారు కాబట్టి అందులో నేను పెద్దిరెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్కి కన్ఫైన్ అయ్యి ఎస్ వీళ్ళేదో పరిరక్షిస్తున్నట్టు వాళ్ళు పరిరక్షించినట్టుగా మాట్లాడతారు. ఇది ఒకటి. ఇది ఎప్పుడైతే నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతిలో నాకేమో రైతే కలుస్తు రైన్ వచ్చి మామూలు మనుషులను ఎంతమందిని కలిసి తిరబడిపోతారు వీళ్ళందరి సంగతులు అందరికీ తెలుసు. సో ఇక్కడికి వచ్చినట్లు ఏమవుతుందంటే పక్కవాణి భూతం బూచి కానీ చూపిస్తే వీళ్ళ పని ఎప్పుడూ సులువు అవుతుంది. గురువింద గురించి సామితే గురువింద గురించి పైన ఎరుపు గురించి ఎంతసేపు చర్చిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ విషయాలు బదులు పక్కోటి విషయాలు చెప్పించుకుని తప్పుని ఒక గీత గీసి ఇంకో తప్పుతో కంపేర్ చేశారనుకోండి, ఇది మాది చిన్న గీతం ఇది పెద్ద గీత అంతే. ఇక్కడ మీకు విభజన హామీల విషయంలో అవతల బీజేపీ గవర్నమెంట్లో కూర్చున్న దగ్గర నుంచి వీళ్ళు 5 సార్లు చీఫ్ సెక్రటరీలు వెళ్ళి 29 మీటింగ్లు ఎలగబెట్టారు. ఏం సాధించారు బాబు రాష్ట్రానికి నువ్వు కానీ వీళ్ళు కానీ అంటే ఒక్కరు అవతల కానీ అవతల చీఫ్ సెక్రటరీలు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేరు.
ఫస్ట్ విభజన సంవత్సరంలో నీటి వాటర్లు ఏమున్నాయి అవి కూడా 8.5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే కొట్టుకుసా ఉన్నంటే నాగార్జున సాగర్ లో గత ప్రభుత్వంలో నాగలేదు ఈ ప్రభుత్వంలో నాగలేదు ఇలేమన్న కొత్తగా ఎపెక్స్ బాడీలో వచ్చి మాకు ఈ నీటి పరిరక్షణ ఈ విధంగా జరుగుతుంది కాలేశ్వరం కట్టుతున్నంత సేపు యువతలు తెలు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్రహెన్షన్స్ ఉన్నాయి కాలేశ్వరం కంప్లీట్ అయిపోగానే రెబల్ కటింగ్లు చేసి ఇల్లు ఇల్లు రాజకీయ ఉనికిని బ్రహ్మాండంగా చాటుకున్నారు ఇప్పుడు ఏదో తగులు వచ్చినట్టుగా ఎలక్షన్ ముందు వచ్చినట్టు మా వాటాయిది మీ వాటాయిది అని చిన్నపిల్లల తగుల్లో మనకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాస్తవానికి స్వప్రయోజనాల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజన పరిరక్షణ మీద ఇద్దరికీ లేదు చిత్తశుద్ధి అని ఎన్నిసార్లు చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యంగా రేపు నిన్న 27వ తారీఖు నాడు సమావేశానంతరం ఈ ఇద్దరు ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలను ఏ విధంగా పరిరక్షించుకుని వచ్చారో చెప్పమనండి విద్యుత్ బకాయిలు 6500 కోట్లు పెనాల్టీతో కలిపి మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాంట్లో ఇక్కడ ఉచితంగా విద్యుత్ మాకు 24 గంటలు ఇస్తున్నామంటే అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీకు అక్కడ విద్యుత్ బకాయిలు చెల్లించకుండా వాళ్ళు కాలు చేయాలని పరిస్థితిని తీసుకొచ్చి ఇక్కడ నేను విద్యుత్ 24 గంటలు ఇస్తున్నాను మన రాష్ట్రంలో సూపర్గా ఇస్తున్నాం అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పిపోయాడు కదా అంధకారం అయిపోతుంది తెలంగాణ అంటే డబ్బులు తీసుకెళ్లి ఖజానా నుంచి 6500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడేసుకుంటే 24 గంటలు 36 గంటలు కూడా కరెంట్ ఇస్తారు ఫ్రీగాను సో ఇలాంటివి పక్కోడు జేబు కొట్టి మనం వెసులుబాట్లు తీసుకుంటున్నామా లేదంటే పక్కోడు ప్రయోజనాలను హరింపజేసి మనం తీసుకుంటున్నాం అన్న దాంట్లో చూసుకుంటే తెలంగాణ పరిరక్షణ భ్రమణం జరుగుతుంది ఇప్పుడు ఆస్తుల విభజన వచ్చింది సెక్షన్ 8910లో ఏదో సూర్యుద్భావ వాతావరణం అని చెప్పి ఆ బిల్డింగ్లు ఎరగొట్టుకుని కొత్త బిల్డింగ్ కట్టుకోరా బాబు అని బిల్డింగ్లు ఇస్తే మిగిలిన ఆర్టీసీ భవన్ కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ బోర్డు నిధులు కానీ తర్వాత మిగిలిన ఆస్తులు కానీ ఎక్కడ పంచుతున్నారో చెప్పనండి ఇవేవి చెప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఎల్టీసీ మీద యాత్రలకు వెళ్ళినట్టు ఎంప్లాయీస్ ఈ నువ్వంటే అంటే ఆడే పోవడం ఆడికి వెళ్ళి ఆడ కూర్చొని ఎచ్చకం కబుర్లు చెప్పుకుని వెనక్కి రావడం రాష్ట్ర ప్రయోజనాలను కానీ ఇలా తిరగేసిన ఆ లాఫింగ్ బుద్ధ స్టాట్యూ నిలబడ్డట్టు నిలబడుతున్నారు వాళ్ళు కూడా వీళ్ళకి కూడా సంబంధం ఉంది అక్కడ బీజేపీ వాళ్ళకి కూడాను ఏ బాధ మంజరీ లేదు ఇప్పుడు రెండు పిల్లులు వచ్చి తగులు ఆడుకుంటే కోత తెచ్చుకుని రెడ్డి బ్రెడ్ బట్టి వెళ్ళిపోయినట్టు కొట్టు సమయం ఇద్దరు అని చెప్పి ఈయన వచ్చి ఈయన వాదనలు వినిపిస్తారు ఆయన వచ్చి ఆయన వాదనలు వినిపిస్తారు వీళ్ళు మాత్రం చచ్చినా సమయం పరచరు ఇలాంటి వాటిలోంచి మీరు రాష్ట్ర పరిరక్షణ ఎక్కడ జరుగుతుందంటే ఇతర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ మీద భారం వేసుకుని కూర్చొని ఉంటున్నారు వీళ్ళకి ఏం కావాలో విభజనలు ఏం చేశారో ఎప్పుడు ఏం చేశారో 8.5 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ దగ్గర అనిశ్చిత ఉంటే ఏం చెప్పమంటారు వాళ్ళేమో నవరాజధానికి 1000 కోట్లు ఏందా నవరాజధాని ఇదే డిబేట్ చేసి ఏదా 1000 కోట్లు 1500 కోట్లు డిపిఆర్లు ఇవ్వాలి రాష్ట్ర ఖజానా నుంచి 12500 కోట్లు పైచీలకు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే చెవుల్లోంచి రక్తం తాగేసి జీవీఎల్ లాంటి వ్యక్తి ఉండి కూడా 1500 కోట్లకి లెక్క చెప్పలేదంటే ఆశ్చర్యపదంగా లేదండి పడుతున్నాం కదా అని రెండు రాష్ట్రాలను అదే పనిగా బుల్డోజ్ చేసుకుంటూ వీళ్ళకో రూపాయి ఎవరు మనకో రూపాయి ఎవరు ఏమంటే అప్పులు ఇస్తున్నాం ఎఫ్ఆర్బిఎం లిమిట్లు 0.5% పెంచి విద్యుత్ మీటర్లు పెట్టినందుకు మీకు ఎఫ్ఆర్బిఎంలు పెంచమని లేదా 6000, 5000, 10000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తూ వీళ్ళు మీటర్లు పెట్టినందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆర్బీఐ బాండ్లు వేలంలో మొదటి విడతలో కాకుండా రెండో విడతకి తెలంగాణ కోసం కల్పించుకుంటూ మొదటి విడతలోనేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి జీతాలు ఇచ్చుకున్నాను వాళ్ళకి పిక్చర్ రేస్ చేస్తూ అప్పుల రాజధాని అప్పులుగా తయారు చేసేసి అప్పుల గొప్ప అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అవహేళన చేస్తుంటే ఒక మాధ్యమం ఒక న్యూస్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక డిస్పారిటీ స్టేట్మెంట్ వస్తుంది రాష్ట్రం ఇంకొక డిఫెన్స్ మెకానిజంలో మేము ఎంతే చేసామని వాళ్ళు చెప్తుంటారు ప్రజల్లో అనిశ్చితిని క్రియేట్ చేసుకుని ఎన్నాళ్ళు సర్వే అవుతారు వీళ్ళకి తగ్గట్టు నువ్వు నేను కొట్టుకుందాం వాళ్ళు వచ్చి సమాధాన పరిచినట్టు నెలకో మీటింగ్ ఒకసారి ఎపెక్స్ మీటింగ్ అంటారు ఒకసారి నీతి ఆయోగ్ మీటింగ్ అంటారు ఇంకోసారి ప్రణాళిక సంఘం మీటింగ్ బదులు ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ పిలుస్తారు లేకపోతే హోంశాఖ మంత్రి మినిస్టర్ మీటింగ్ పిలుస్తారు ఏముంది ఇద్దరు డిప్యూటీ మినిస్టర్లు చెప్తారు అబ్బాబ్బా సర్వే ఆఫ్ ఇండియాలో గుర్తించబడిన అమరావతిని హోమ్ మినిస్టర్ మాత్రం చచ్చినే చెప్పడు ఇలా దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసి మనల్ని మనం వెళ్ళలేమో పిలిచినాం కదా ఈ మీటింగ్లో ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు చీఫ్ సెక్రటరీ ఎందుకు వెళ్తారు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు మాత్రం ప్రెస్ చేస్తారు ముఖ్యమంత్రి ఏం చేస్తారండి మళ్ళీ భయపెచ్చి ఇంకొక అప్రహెన్షన్ ఏంటంటే ఇద్దరు కూర్చుని మీరు ఏదో పంచుకోవచ్చు ఈ పరిధానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు ఉన్నారా వీళ్ళు ఏమైనా రాష్ట్ర విభజన అడిగారా బీజేపీ నాయకులు మాల్కొండే గారు అలానే వైసీపీ నాయకులు చంద్రశేఖర్ గారు కూడా లైవ్ లో ఉన్నారు కీర్తన గారు మీరు ఏం చెప్తారు ఈ వివాదం విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం అంటే విభజన సమస్యల పరిష్కారానికి కావాల్సినటువంటి సుహృద్భావ వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య ఉందా చెడిపోయిందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం ఇది ఒక ఎలక్షన్ స్టంట్గా ఇక్కడ సెటిలర్ల ఓటర్ల కోసం అక్కడేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి క్రమంగా చిత్రీకరించే కుట్ర ఏదన్నా జరుగుతుందా ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం సార్. ఇక్కడ హరీష్రావు గారి కామెంట్లని ఒక పక్క బాధగా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇటువంటి కామెంట్లు వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వాస్తవాలు ఉన్నాయి కదా సార్. ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్నే వాళ్ళు ఎండగట్టి చూపిస్తారు. వాళ్ళ వ్యక్తిగత ఎజెండా వేరే అవ్వచ్చు, ఒకవేళ గుట్టి కన్నా మెల్ల బెస్ట్ అని వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కూడా వాస్తవం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన మాటలు అంగీకరించాల్సి వస్తూ ఉంది.
ఈయన ఉద్యోగస్తుల పైన ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈ రోజు జిపిఎస్ అని కొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళు పాప మాకు వద్దురా మొర్రు అని మొత్తుకుంటున్నా, వాళ్ళు ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎన్నో విధాలుగా అవమాన పాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో అది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. మరొక విషయం ఏంటంటే మీరు గతంలో కూడా చూస్తే కోవిడ్ టైంలో ఒక విద్యార్థులని చక్కటి దిశలో నడిపించే ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో విలువగలిగినది. అటువంటి వాళ్ళని తీసుకుపోయి వైన్ షాపుల ముందర వాళ్ళని పర్యవేక్షించడానికి పెట్టడము, అటువంటివి ఏ రాష్ట్రంలోనే జరిగాయి సార్. మనం ఈరోజు మాట్లాడుకుంటే నిజంగా సిగ్గుచేటు, ఇంత బాధాకరం సిచ్యువేషన్. అటువంటి పనులన్నీ ఈ ప్రభుత్వం చేసి ఉన్నారు. మరొక విషయం ఏంటంటే మీరు చూస్తే వీళ్ళకి ఈ మధ్య యాప్స్ ద్వారా వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు టీచర్. అంటే మీకు అంత మీరు స్టాఫ్ ని పర్ఫెక్ట్ గా 50% కూడా రిక్రూట్ చేసే సత్తా మీ ప్రభుత్వానికి లేదు, కానీ వాళ్ళు మాత్రం టయానికి రావాలి అని వాళ్ళ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే కరెక్ట్ గా ఇస్తారు. కొన్ని చోట్ల మేం పర్సనల్ కనుక్కుంటే కూడా ఒకే మాడమే 3-4 క్లాసెస్ ని మెయింటైన్ చేస్తా ఉన్నా కూడా సరిపోవట్లేదంట సార్. అంటే సరైన స్టాఫ్ ని కూడా రిక్రూట్మెంట్ చేయకోకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పర్యవేక్షించడము, వాళ్ళ మీద యాప్లు పెట్టడము, అదే మీ పర్యవేక్షణ మీ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన కేశవ్ గారు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఎంత ఇంత పర్ఫెక్షన్ గా ఇంత ఇదిగా మీ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు? వాళ్ళు సరిగా పరిపాలిస్తున్నారా లేదా అని ఎందుకు అంత ఇదిగా మీరు ఇదే యాప్ డిజైన్ చేసి వాళ్ళ మీద కూడా పెట్టచ్చు కదా, దిగా పెట్టచ్చు కదా. అంటే కేవలం ఇక్కడ టీచర్లకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయకోకుండా ఈ రోజు ఎవరైనా వీళ్ళని విమర్శిస్తే కూడా దాన్ని ఊరికి ఎదురుదాడి దిగడం తప్ప ఆ విమర్శని సద్విమర్శగా తీసుకొని చక్కటి పరిపాలన అందిద్దాము, నిజంగా టీచర్లకు మేము న్యాయం చేశాము, అన్యాయం చేయలేదని బలంగా చెప్పమని చూపించమని చెప్పండి. అలాంటి ప్రయత్నాలు చేయకోకుండా కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కూడా స్పందించామని నిరూపించుకోవడం కోసం మాత్రమే కావని వైసీపీ ప్రభుత్వానికి అయితే ఎటువంటి శుద్ధి లేదు సార్. మరొక విషయం అయితే ఇందుకు ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, విభజన హామీల గురించి దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారిని అడిగే ధైర్యం ఉందా? ప్రశ్నించి ఆయన ప్రశ్నించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా ప్రశ్నించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని? మరొక విషయం మరొక విషయం సార్ ఇప్పుడు 31 కేసులు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి భయపడి మెడలు ఉంచారు అంటే ఓకే ఒప్పుకుంటాం, మరి కేసీఆర్ గారికి ఎందుకు భయపడుతున్నారు సార్? కేసీఆర్ గారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మనకు రావాల్సిన హామీలు వాళ్ళు ఇస్తారన్న నిష్పత్తిలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ప్రశ్నించి మనకు మీరు రాష్ట్ర ప్రయోజనాలు అజెండాగా తీసుకొని ముందుకు పోకుండా మీ పర్సనల్ ప్రయోజనాల కోసం అక్కడున్న మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి దగ్గర కూడా తల వంచడం అవసరమా? ముందుకొచ్చి ప్రశ్నించి ఆయన అడగచ్చు కదా, కనీసం ఒక కాఫీ టీగో పిలిచి మీరు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడండి, మాట్లాడితే సాల్వ్ అయితే కదా సార్ ప్రాబ్లమ్స్. వాళ్ళు కరాఖండిగా మేము ఇవ్వలేము అని వాళ్ళు హోమ్ సెక్రటరీ చెప్తున్నప్పుడు మీరెందుకు అంతే ఇదిగా మేము మాకు ఇవ్వాల్సినట్టు ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరొక విషయం మనం రైట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఏం చెప్తారు ఈ కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? అలానే కేసీఆర్ తో గానీ తెలంగాణ ప్రభుత్వంతో గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేటువంటి సఖ్యత అనేది చెడిపోయింది అనుకోవాలి. గతంలో ఉన్నంత ఫ్రెండ్షిప్ ఇప్పుడు లేదు కాబట్టి సమస్యల పరిష్కారం విషయంలో రాజకీయం లేదంటే ఎవరి ప్రాంతానికి సంబంధించిన ప్రాధాన్యాలు వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవాలా సార్? ముందుగా 99 ప్రేక్షకులకి లైవ్ లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ సభ్యులకి అందరికీ కూడా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడు హరీష్ రావు గారిది ఎట్లుందంటే ఏపీ స్టేట్ గురించి మాట్లాడిన విషయంలో హరీష్ రావు గారు మాట్లాడింది ఎలా ఉందంటే వారికి తెలంగాణలో ఒక గుర్తింపు కావాలి. ఇవాళ కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నారు అనేటటువంటి ఒక భావనలోకి ఆయన వెళ్ళిపోయి ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం మనతో మన గురించి మాట్లాడితే ఏపీ రాష్ట్రం ఎట్లయినా కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది, మనం లైవ్ లైట్లోకి రావచ్చు, ఖచ్చితంగా మనకు కూడా ఒక గుర్తింపు రావాలి అంటే ఏదో ఒక ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తే బాగుంటుందని చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రవర్తన కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజలు విడిపోదీనా కూడా అన్నదమ్ములుగా ఉండాలనేటటువంటి భావంతో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ విడిపోయిన తర్వాత కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు మేము బయట ఉన్నామా అనే ఫీలింగ్ వాళ్ళకి లేకుండా ఉండడానికి కారణం కేసీఆర్ గారు ఆ రోజు ప్రదర్శించినటువంటి హుందాతనం. ఆ హుందాతనం ఎప్పుడు కూడా మన హరీష్ రావు గారు ప్రదర్శించినటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారిని బూట్ కాల్తో తన్నిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఏపీ భవనంలో అధికారుల మీద ఏ రకంగా చేతులు చేసుకొని దుర్భాషలాడాడో అది కూడా మనం చూసాం.
ఇవాళ దానికి కొనసాగింపుగానే ఆయన యొక్క ఎగ్జిస్టెన్సీ కోసమే ఆయన చేసినట్టుగా కనపడుతుంది తప్ప ఆయన మాట్లాడడానికి ఏ రకమైనటువంటి ఒక కారణం కూడా చూపించలేదు. వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులు ఇక్కడ సమ్మె చేసి ధర్నా చేసి వాళ్ళు పోరాడితే వాళ్ళని ఏ రకంగా పోలీసులతో కట్టడి చేశారు? అలాంటిది 52,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. దాన్ని ఆయన ఏ విధంగా తప్పని చెప్పగలుగుతాడు? అలాగే 40,000 పైచిలుకు ఉద్యోగాలు వైద్య రంగంలో ఇచ్చా, ప్రభుత్వ ఉద్యోగాలు వైద్య రంగంలో ఇచ్చా, 120,000 ఉద్యోగాలు సచివాలయం ద్వారా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా, 2,00,000 పైగా ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చి 3 సంవత్సరాల్లో ఇచ్చి అన్ని రకాలుగా డెవలప్ చేయాల్సినటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాము, అన్ని రకాలుగా డెవలప్ అయిన రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. నిండు కుండని వండి పెట్టిన కుండని వడ్డించుకోవటమే వాళ్ళు. అలా వడ్డించుకోవడంలోనే వాళ్ళు చెయ్యలేక వాళ్ళు పరిపాలనలో ఇబ్బంది పడుతుంది. మనకంటే ఏపీ రాష్ట్రానికంటే ఎంత అప్పులు ఎక్స్ట్రా తీసుకున్నారో మనం చూసాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందుకు ఎలా పోతుందనే దానికి ఆర్థిక పారిశ్రామిక వృద్ధిలో మనం దేశంలోనే 1 స్థానంలో ఉంటే తెలంగాణ ఎక్కడుంది? చంద్రబాబు గారి టైంలో 22 స్థానంలో ఉన్న జీడిపి ఈరోజు మనం దేశంలోనే 1 స్థానంలో ఉన్నాం. అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ భవనాలు నిర్మించుకుంటూ కేంద్రం నుంచి వచ్చేటటువంటి అరాకుర నిధులతోటే ఎక్కడా కూడా ఉద్యోగస్తుల్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు లక్ష రైట్ ప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, లోటు బడ్జెట్ వీటన్నిటిని అధిగమించి రాష్ట్రం ఈరోజు జీడిపిలో 1 స్థాయికి వెళ్ళింది. అంటే ఇది కంపారిటివ్గా చూడదగినటువంటి అంశమైనా రెండు రాష్ట్రాల మధ్య పోలిక పెట్టి చూస్తే ధనిక రాష్ట్రం కాబట్టి అన్ని రకాల వసతులు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఈ రెండు అంశాలను బేరీ చేసి చూడొచ్చా మనం? సిద్ధాస్తులు వీళ్ళు ఇద్దరు ఉండవు. మంచిది ఏంటంటే అసలు విషయాల కన్నా కొసరు విషయాలు ఎక్కువ చర్చనీయాంశాలు, అసలు విషయాల్ని సప్రెస్ చేస్తే మన పయ్యవల్ కేసు ప్రెస్ మీట్ పెట్టాడు, అది చూసే ఉంటారు మీరు. సో యాక్చువల్గా జిఎస్డిపి ఏ విధంగా పెరిగింది అన్నదానికి గత ప్రభుత్వం 6.83 కన్సాలిడేట్ చేయగలిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 2014 నుంచి 19 దాకా 6.83 నుంచి ఇవాళ 11.09 నేను చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఎప్రిషియేట్ అయ్యింది అన్నదాన్ని, మనం తీసుకున్న లోన్లు మన వ్యవసాయ రంగం నుంచి మనకు వచ్చిన ఉత్పాదకతని సప్రెస్ చేసి చూపించడం వల్ల పెరిగిందని ఆయన చెప్పారు. ఇప్పుడు దీనికి కాకుండా ఆ తర్వాత కంటిన్యూషన్లో బొగ్గన్ రాజేంద్ర గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా చూడండి. ఒకటి, రెండోది ఈ పెరుగుదల ఓకే 11.83 కన్సాలిడేట్ అవుదాం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జీడిపి ఏ విధంగా జిఎస్డిపి ఏ విధంగా పెరుగుతుందో ఒప్పుకుందాం. దీనికి ఆర్థిక పురోగతిని సంతరించుకున్న వ్యవసాయ రంగానికి ఇందాక ఆయన చెప్పారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం కట్టారంటే కనీసం గేట్లకు మరమ్మతులు కూడా చేయట్లే. ఇవాళ మీకు తెలుసో తెలీదో మన దౌర్భాగ్యానికి ఇద్దరు అగ్రికల్చర్ మినిస్టర్లు, గత అగ్రికల్చర్ మినిస్టరు, ఈ ఇప్పుడు సిట్టింగ్ అగ్రికల్చర్ మినిస్టరు నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉండి వాళ్ళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసింది అక్కడ. సో దీంట్లోనే వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నించుకోమండి. వాళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్లు ఇద్దరు అక్కడ ఉండి గత ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉండి కూడా ఏ విధంగానూ ఒక్కడికి కూడా ముందేవ్వకుండా క్రాప్ హాలిడే ఎలా డిక్లేర్ అయ్యిందో ఒకటి. రెండోది మనకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఉభయ గోదావరి జిల్లాలో, ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే ఎలా ఉందో చూడమనండి. అట్లీస్ట్ ఆ బ్యాక్ వాటర్స్ ఇదే ఛానల్లో ఇక్కడే డిబేట్లు ఎన్నోసార్లు బుర్రల బాధకున్నాం. ఆ బ్యాక్ వాటర్లోనూ ఇవాళ మలనాళ్ళకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చిన డ్రైనేజ్ సిస్టమ్ని క్లియర్ చేయకుండా ఉండడం వల్ల బ్యాక్ వాటర్ పొలాల్లోకి వచ్చిన కారణంగా వాళ్ళు క్రాప్ హాలిడే ఇచ్చుకునే నేపథ్యాలు చూసుకోమని. సో వీటిల్లోంచి మనం ఆర్థిక పురోగతి ఇంకొక 5 అడుగులు ముందుకెళ్ళవలసిన దగ్గర నిరోధించుకుంటూ కూడా వీళ్ళు ఇంకా జబ్బలు చరుచుకుంటున్నారంటే ఆశాస్పదంగానే ఉంటుంది. ఇప్పుడు కంపారేటివ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మీరు కంపారిజన్ ఇవ్వండి, నాకే అభ్యర్థులే. ఇక్కడ మీరు ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ఏర్పడింది, ఇవాళ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేసిన హైదరాబాద్ లాంటి 7 జిల్లాల ప్రాంతాన్ని ఇక్కడ కోల్పోయి కూడా వీళ్ళ ఆర్థిక స్థితి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించుకోమనండి. ఇప్పుడు ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్లతో సస్టైన్ అవుతూ రాష్ట్ర ఖజానానికి ఇంకొక రూపాయి యాడ్ చేసే పరిస్థితి నుంచి ఇంకొక రూపాయి అప్పు చేసే పరిస్థితికి తెరలేపుతున్న ఈ రెండు ప్రభుత్వాల్లోంచి వీళ్ళు జబ్బలు తెరుచుకుంటున్న జిఎస్డిపిలు ఏ విధంగా పెరిగాయో, లేకపోతే రాష్ట్ర పరిగణలోకి తీసుకున్న ఆర్థిక వనరులు ఏ విధంగా వచ్చాయో ఒకసారైనా శ్వేతపత్రం రెండు ప్రభుత్వాలు ఇచ్చే చూడమనండి. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ కనుక వీళ్ళకి వస్తే ఇంకొంచెం ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ అవుతుంది తెలంగాణకి. ఇవాళ కొత్త ఐటీ సెక్టర్గా దాని ఏమంటారండి, సింగిల్ విండో ఇక్కడే
టీఎస్టీ పాస్తో కొత్త దీన్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వీళ్ళకి అభివృద్ధి పొందాలో ముందుకెళ్తున్నారు చూడమనండి. గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తురుగా మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని ఇవాళ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను కోల్పోయిన తర్వాత ఇవాళ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా గణనీయంగా పెరిగిందో ఒకసారి తేటతెల్లం చేసి చెప్పమనండి. ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది అన్నదానికి ఇండస్ట్రీ తరలిపోతున్న నేపథ్యం క్రియేట్ అవుతుంటే గతంలో ఒప్పందాలకు అనుగుణంగా ఇవాళ రెండు మూడు కంపెనీలు ఇవాళ ల్యాండ్ అయిన దాంతో రెవెన్యూ ఏ విధంగా సస్టైన్ అవుతుంది చెప్పమంటే ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను. సంపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ బీఎఫ్ఆర్కి రిఫర్ చేయబడిన తరుణం నుంచి ఇవాళ 850 కోట్లు ఫైనాన్షియల్ ఎబిలిటీ రాష్ట్ర ఖజానాకి ఇస్తున్న తరుగా, అలాగే కియా మోటార్స్ దగ్గర నుంచి 850 కోట్ల పైచిలిక రాష్ట్ర ఖజానాకి నింపుతున్న దాంట్లో వీళ్ళు చూపిస్తున్న వ్యవస్థకి ఏ విధంగా సమానం చెప్తారో ఒకసారి కనుక్కొని చెప్పండి. నేను అంటుంది వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వనరులు పెంచే కార్యక్రమానికి గత ప్రభుత్వం నుంచి గత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకున్న నేపథ్యానికి ఇవాళ ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టుకుంటూ వీళ్ళొక్కరికి కూడా ముందుకెళ్లకుండా సంక్షేమానికి పెద్ద పెట్టేస్తుంది ఈ ప్రభుత్వం. ఏ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మోడల్ సస్టైన్ అవుతుందని చెప్తాను. నంబర్ వన్ అయింది అని చెప్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ గారు. సార్ చంద్రశేఖర్ గారు ఇంకా లైవ్ లోకి రాలేదు, మళ్ళీ లైవ్ లోకి కాదండి. ఇవాళ వీళ్ళు చేస్తుందంతా సంక్షేమం తప్ప మీరు ఒక జర్నలిస్ట్ గా మీకున్న అనుభవంలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో క్లోజ్ క్లస్టర్స్ లో పనిచేసిన కేశవ్ గారు మీకు ఉన్న అనుభవంలో మేము అందరూ కేవలం విశ్లేషించడానికి వస్తున్నాం. గత అభివృద్ధి పంధాకి ఈ పంధాకి ఎక్కడైనా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్లానింగ్ డిఫరెంట్, అదే మోడల్ లో మేము వెళ్ళాం. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవాళ జీతం అంతా తీసుకొచ్చి మొదటి రోజే మీరు దస్పాల్ హోటల్లోను లేదంటే గ్రాండ్ కాకతీయలను మీరు రెండు రోజులు నేను స్పెండ్ చేసి ఇంటికి వచ్చి నా దగ్గర ఇక డబ్బులు లేవంటే రెండు రోజులు పురోగతిని మీరు అభివర్ణించమంటే రెండు రోజులు నేను ఇక్కడ చిడతలు వాయిస్తాను. మిగిలిన 28 రోజుల సంగతి ఏంటి? రైట్, ఒక నిమిషం మాట్లాడదాం, ఒక నిమిషం. ఆల్పాటి రాజా గారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. అలానే మాలకొండ గారు కూడా లైవ్ లో ఉన్నారు. రాజా గారితో మాట్లాడదాం. ముందు రాజా గారు, రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అనుకోవాలా లేదంటే ఇది ఒక సందిగ్ధ వాతావరణం అనుకోవాలా, ఒకరిపైన ఒకరు విమర్శలు సెటైర్లు చెణుకులు వేసుకునేటువంటి క్రమం, ప్రజలు కూడా కొంత అయోమయం పడేటువంటి పరిస్థితి, ఆ రాజకీయాల్లో ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు వేలు పెడతారు, ఈ రాజకీయాల గురించి ఆ రాష్ట్ర నాయకులు ఎందుకు మాట్లాడతారు అనేది కొంత అయోమయానికి గురి చేస్తున్నటువంటి అంశం. నిజంగానే ఈ అంశంలో రెండు రాష్ట్రాల మధ్య స్పర్ధ ఉందా లేదా ఇరువురి ప్రయోజనాల కోసం నడుస్తున్నటువంటి డ్రామానా ఇది? ఒకటి, నమస్కారం కేసీ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఒకటి, మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ హరీష్ రావు గారన్నా మొన్న కేటీఆర్ గారన్నా లేకపోతే తెలంగాణ మంత్రులు ఇరిగేషన్ సంబంధించి కానీ లేకపోతే ఏ అంశాలకు సంబంధించి అభివృద్ధి సంబంధించి అంశాల్లో మాట్లాడినా మనం గతంలో వాళ్ళతో అనుసరిస్తున్నటువంటి విధానం, అంతేకాకుండా మనం చూపించిన చనువు, అంతేకాకుండా మేము ఆదర్శమిత్రులుగా ఉండటం చాలా మందికి ఇష్టం లేదు అని చెప్పిన మాటలకి ఇవాళ వాళ్ళ సమాధానాలు మరి ఏ రకంగా ఉన్నాయని మనందరం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఏది ఎవరు మాట్లాడినా కూడా మన యొక్క స్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఉద్యోగస్తులు ఎందుకు వ్యతిరేక భావంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. గతంలో ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చినాయి ఉద్యోగస్తులకి, ఎందుకు ఆ రకమైన హామీలు అమలు చేయలేనటువంటి హామీలు ఎందుకు ఇవ్వాలి? సపోజ్ సిపిఎస్ ని నేను రాగానే రద్దు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, తర్వాత మాకు అంత అవగాహన లేదు ఆ రోజున, అందుకనే మేము ఆ రోజున రద్దు చేస్తా ఉన్నాం ఇప్పుడు రద్దు చేయలేకపోతున్నాం అని చెప్పినటువంటి అంశాన్ని మనం పరిగణలో చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క అవగాహన రాహిత్యం ఏ రకంగా ఉంది వ్యవస్థ పట్ల అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే ఈ రోజున ఒక మాట్లాడే ముందు అందుట్లో రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తామనే భావన ఉన్నప్పుడు అధికారంలో వస్తే మేమేం చేస్తామని హామీలు ఇచ్చి 99.9% హామీలు చేశామని చెప్పి రోజు ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలకి ఇది ఒక గుణపాఠం అండి. ఎందుకంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, విభజన జరిగినప్పుడు, విభజన జరిగిన తర్వాత మనం ఏ రకమైన జీవనం కొనసాగిస్తా ఉన్నాం, ఏ రకమైన ఫిట్మెంట్స్ ఇచ్చాము, ఏ రకమైన రాయితీలు ఇచ్చాము, ఏ రకంగా మనం ఉద్యోగస్తుల్ని అక్కడి నుంచి ఇక్కడ తరలించడానికి ఏ రకమైన ప్రయత్నాలు గత ప్రభుత్వంలో చేసినాయి, ఆ చేసినటువంటి హామీలకి మనం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ రకంగా వాళ్ళని ఆకట్టుకోవడానికి కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి హామీలా, లేకపోతే వ్యవస్థలో భాగమైనటువంటి ఉద్యోగస్తుల యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన దిశా దశని మనం ఏర్పరచుకుంటూ ఆ ఉద్యోగస్తుల ద్వారా అభివృద్ధి చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కడైనా చేసామా అనే దానికి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అంశం. అది ఏమీ లేకుండా మీరు ఈ రోజున హామీల మీద హామీలు ఇచ్చి వాళ్ళ హామీలు అమలు చేయలేక హెచ్ఆర్ని అమలు చేయరు, ఫిట్మెంట్ ని అమలు చేయరు, డిఎల్ని అమలు చేయరు,
వాళ్ళు సుప్రీం కోర్టు సైతం మన యొక్క విధానం గురించి కెలస గారు విన్నారా? సుప్రీం కోర్టు ఈ రోజున మన మీద అక్షంతులు వేసి హైకోర్టు 12% ఇవ్వమంటే సుప్రీం కోర్టు 12% కాదు, లేదు 6% మీరు ఆ బకాయిల మీద వడ్డీ చెల్లించాలని చెప్పే పరిస్థితి మీరు తెచ్చుకుంటే మీరు ఇంకో పక్కన అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉన్నామని చెప్తున్నారు. మా జిఎస్టిపి చాలా బ్రహ్మాండంగా ఉంది, స్టేట్ జిడిపి అనేది చెప్పుకుంటా ఉన్నారు, 11.3 ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు అప్పులు ఏ రకంగా చేశారని చెప్పడానికి కూడా మీరు చెప్పలేని పరిస్థితిలో అసెంబ్లీ సాక్షిగా ఇవాళ కనపడుతూ ఉంది వాతావరణం. ఆన్లైన్ బడ్జెట్ లో ఎంత చేశారు, ఎఫ్ఆర్బిఎం కింద ఎంత చేశారు, లేకపోతే కార్పొరేషన్ మీద ఎంత చేశారు, గ్రాంట్ ఎంత వచ్చింది, లేకపోతే ఆఫ్లైన్ బడ్జెట్ మీద ఎంత చేశారు, ఆ బడ్జెట్ కి ఎంత తీసుకొచ్చారని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఎవరిని చెప్తే వాళ్ళ మీద దుమారం చెప్తా ఉన్నారు, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు, విషయాన్ని పక్కదో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. నేను అనేది ఇక్కడ ఇవాళ పరాయి వాళ్ళు లేదా పక్క రాష్ట్రం వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ స్థితిని మనం ఎందుకు తెచ్చుకున్నాం అనేది ఒక్కసారి కూడా వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో మాత్రం లేదు అని చెప్పి నేను చెప్పాలని నా ఉద్దేశం అండి. ఇవాళ ఇరిగేషన్ విషయంలో కానీ, ఎనర్జీ విషయంలో కానీ, లేకపోతే ఎంప్లాయీస్ విషయంలో కానీ, ఏ సెక్టర్ తీసుకున్నా కూడా ఆ సెక్టర్ లో వీళ్ళు చెప్పినటువంటి అంశాలని అమలు చేసే విషయంలో పూర్తిగా ఈ రోజున విఫలమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి అనేక రకాలుగా ఉండండి. ఇవాళ ఎంప్లాయీస్ విషయంలోనే చూసుకున్నట్లయితే ఏ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇవాళ వీళ్ళు అమలు చేసేదానికి ఎందుకు అసలు ఎంప్లాయీస్ కి మీకు మధ్య ఎందుకు క్లాష్ వచ్చింది, అసలు దేనికి క్లాష్ వచ్చిందండి? ఇవాళ ఎవరే ఇవాళ రకరకాల రాజకీయ లబ్ధి పొందడానికి రకరకాలుగా మనకి అన్ని పార్టీలకి అఫిలియేషన్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ యూనియన్స్. ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన ఎంప్లాయీస్ ని ఇవాళ ఎంప్లాయీస్ వాళ్ళు నిరసన జరపడానికి కూడా వీల్లేనటువంటి కట్టడి చేయాలనే ప్రయత్నం మీరు చేసే నిర్బంధ వైఖరిని ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఈ రోజున ఉద్యోగులు, మరి ముఖ్యంగా టీచర్స్ ని, రకరకాల ఫెడరేషన్స్ ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆలోచన ఏంటో మీరు తెలుసుకోకుండా వాళ్ళని ఆఖరికి నాడు నేడు దానికి కూడా ఉపయోగించుకుంటే, ఆ నాడు నేడులో ఉపయోగించుకుంటే ఇది వాళ్ళని హెడ్ మాస్టర్స్ ని యొక్క నిధులను ఉపయోగించుకోవడానికి పెట్టుకుంటే వాళ్ళని చేసిన బలవంతానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. ఇందాక కీర్తన్ గారు చెప్పినట్టుగా వాళ్ళని డ్యూటీలో పెట్టుకోకుండా పాఠాలు చెప్పించాల్సిన విద్యార్థులకి పాఠాలు చెప్పించాల్సిన ఉపాధ్యాయుల్ని బ్రాంది షాపుల్లో బ్రాంది అమ్మడానికి మీరు ఇచ్చేసుకుంటా ఉండి కరోనాలో కూడా మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళని కరోనా కూడా లెక్క చేయకుండా వాళ్ళు వ్యవహారం చేస్తే కరోనా ద్వారా ఇబ్బంది పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి పరిపాలన మీద అవగాహన చెప్పింది వినరు. ఇది ఎవరన్నా ఏ వ్యక్తులైనా సరే ఎవరు వ్యవహారంలోకి వచ్చినప్పుడు తెలియపోతే తెలుసుకుంటారండి, లేకపోతే తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండూ లేవు ఈ ప్రభుత్వాలు. రైట్. మాల్గొండ గారు, రాష్ట్రంలో రెండు రకాల అంశాలు, అంటే రాష్ట్రంలో లోకల్గా ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ ఒకే ఆస్పెక్ట్. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం చేస్తున్నటువంటి విమర్శలు పదే పదే ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీసేటువంటి పరిస్థితి. కేంద్రం జోక్యం చేసుకుని విభజన సమస్యలను పరిష్కరిస్తుంది, రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని తీసుకొస్తుంది, ఇవన్నీ కూడా కల్పిత కథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల దగ్గర నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల వరకు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, బీజేపీ చేసేటువంటి పరిస్థితి ఏంటి? కేశవ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా మీరు చాలా మంచి సబ్జెక్ట్ ని తీసుకొచ్చినప్పటికి కూడా ఈ రాజకీయ కుమ్ములాటలో లేకపోతే ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల యొక్క డ్రామాలు కంపెనీ చేస్తున్నటువంటి డ్రామాల్లో ఈ సబ్జెక్ట్ కి చర్చ జరిగినప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి వాస్తవ పరిస్థితులు, సమస్యలు పరిష్కరించుకుందాము, రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాము, ప్రజలకి ఏమైనా మేలు చేద్దాము, ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుందాము, లేకపోతే పెండింగ్ నిధులు తెచ్చుకుందాము అనే ఆలోచన కంటే కూడా రెండు రాష్ట్రాల్లో ఎవరి ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేయడానికి పెద్ద ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ యొక్క పాత్ర ఏంటి అనేటటువంటి విషయంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి సమయంలో ప్రతి అంశం మీద రెండు ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇచ్చిన సూచనలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి కావాలి తెలంగాణ వాళ్ళకి కావాలి ఆంధ్ర ఓట్లు. ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని
ఉపయోగించుకుని ఆంధ్ర ఓట్లు తెలంగాణలో వేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటటువంటి విభజన సమయంలో ఉండేటటువంటి ఏదైతే మనకు కావాల్సినటువంటి వాటిని నేను అడిగితే వాళ్ళు దానికోసం ఏదైనా ఇబ్బంది పెడతారా అనేటువంటి మన ఆలోచనతో ఈయనకు ఉండేటటువంటి ఇబ్బందులు కొన్ని ఉండడం కారణంగా అక్కడ కేసీఆర్ నిలదీయలేడు, కావాల్సిన డబ్బులు తేలేడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వారు, కలిసి బిర్యానీ తినేటువంటి వారు, కలిసి వ్యవహారం చేసుకునేటువంటి వారు. వీళ్ళిద్దరూ తలుసుకుంటే ఒకరోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీల నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకి మనకి ఏం రావాలో అవి తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. అవి తేకకుండా రాజకీయాలు, రాజకీయ డ్రామాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారనే విషయం మీ ద్వారా నేను చెప్తున్నాను. అదే విధంగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడే పెద్దలు మాజీ మంత్రి వారు కూడా చెప్పారు, ప్రసాద్ గారు కూడా ఇందాక మాట్లాడినప్పుడు నేను చూశాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం వారు ఆల్రెడీ నిరసనల ద్వారా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ పరిధిలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వారికి ఎన్ని షరతులు పెట్టాలో, ఎన్ని ఇబ్బందులు పెడతామనేటటువంటి వాతావరణం చూపించి వాళ్ళతో భయపెట్టి పనిచేయించుకుంటున్నారు తప్ప ఎవరో స్వేచ్ఛగా లేరు, ఎవరో ప్రత్యేకమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణంలో లేరు. రెండో వైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడంలో కూడా ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే నితిన్ గడ్కరీ గారు మొన్న ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి వచ్చి 3 నెలల్లో 300 కోట్లు ఇస్తామో మీరు కావాల్సిన ఏర్పాటు చేసుకోండి హామీ ఇచ్చారు. నిర్మలా సీతారామ గారు నిండుగా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదే విధంగా వచ్చిన మంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఇప్పటికే ఇచ్చినటువంటి నిధుల్ని మీరు లెక్కలు చెప్పండి, మీకు కావాల్సిన నిధులు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు సీట్లతో పని లేదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి పూర్తి సహకారం ఇస్తామని చెప్పి మా యొక్క కేంద్రం నుంచి మంత్రులు చెప్తున్నారు. ఇవాళ రాజధాని విషయం రాద్ధాంతం చేస్తున్నారు, రాజధానికి కావాల్సిన నిధులు ఇచ్చారు, రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పారు, రాజధాని కేంద్రం మ్యాప్ లో చూపించింది. అదే విధంగా పోలవరం గురించి డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా డ్రామాలు, ప్రజలకు మాయ మాటలు చెప్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు? హరీష్ రావు గారు రెండు ముఖ్యమైనటువంటి అంశాలను లేవనెత్తారు. ఒకటి ఉద్యోగులకు సంబంధించి, సరే టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు. రెండోది ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేటువంటి అంశాలు లేవనెత్తారు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రస్తావించింది. వీటిని పరిష్కరించేటువంటి విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితేనే పరిష్కారం జరుగుతుందా, లేదా కేంద్రం వైపు నుంచి చొరవ తీసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రతినిధుల్ని, అధికారుల్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తుంది. రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి సమస్యలు చెప్తున్నారు తప్ప సానుకూలమైన వాతావరణం తీసుకురావడం కోసం గానీ, పరిష్కరించుకునేటటువంటి ఆలోచన చేయడం కోసం గానీ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వాలు కూడా ముందుకు రావట్లేనటువంటి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు రాకపోయినప్పుడు తప్పనిసరిగా కేంద్రం దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. అందులో రెండు ఆలోచన ఏమి లేదు. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏదైతే మొండి వైఖరి ఏదైతే ఉందో, ప్రతిపక్షాలను అణగదొక్కాలనే కుట్రలు అయితే ఉందో, నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరాటం చేస్తుంటే తీరాల ప్రాంతంలో మా యొక్క రథాన్ని కాల్ చేసినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మేము ప్రజాపోరు కార్యక్రమాలు చేస్తుంటే మా యొక్క యాత్ర రథానికి శత్రులేక కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. రైట్, ఒక విషయం ప్రసాద్ గారు చెప్పండి. సార్, మీకు గుర్తించుకోండి, వీళ్ళు బీజేపీ చేస్తున్న ఒక దాష్టికం గురించి ఒక ప్రజలకు తెలియాలి. రాష్ట్ర విభజన ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ కలిపి చేసిన ఒక దురహంకార దౌర్భాగ్య రాజకీయ క్రీడకి ఇరు రాష్ట్రాలు బలైపోయాయి. రెండో విషయం, ఇవాళ అన్నీ వాళ్ళకి సంబంధం లేదు మాట్లాడుతున్నారు. అపెక్స్ బాడీ ఫస్ట్ మీటింగ్లో 52-48 రేషియోలో మొదటి సంవత్సరానికి మాత్రమే కన్సెన్సస్ ఇచ్చింది వాటాల నిష్పత్తిలో. ఏది? నీటి వాటాలు. అది 8.5 సంవత్సరాలు బట్టి కంటిన్యూ చేయమంటే రెండు రాష్ట్రాలు, కృష్ణా రివర్ బోర్డు ఎవరి ఆధ్వర్యంలో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందా, మన ఆధ్వర్యంలో ఉందా కృష్ణా గోదావరి రివర్ బోర్డు చెప్పమనండి. మూడో పాయింట్, ఇవాళ అప్పుల్ని 134,38,000 కోట్లు, అంటే 98,000 కోట్లు అప్పులు,
అండ్ ఇన్ ద సేమ్ సినారియో 38,000 కోట్ల వడ్డీని 138,000 కోట్లు మన నెత్తిమీద పెట్టి ఇవాళ విభజన హామీలను లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ఫైనాన్స్ కమిషన్ కానీ ఇవాళ అతిగతి లేని నీతి ఆయోగ్ త్రూగా కానీ ఒక్క రూపాయి మన రాష్ట్రానికి ఇస్తున్నారా? 4,000 కోట్లు తెలుస్తున్నారు. మీకు మాట చెప్తున్నాను, వాళ్ళు అప్పులు ప్రమాణికాలు తీసుకోవడానికి ప్రణాళికా సంఘం కానీ లేదంటే ఇచ్చిన దాన్ని ప్రామాణికం తీసుకుంటారు, కానీ రాష్ట్రానికి రాష్ట్ర మిగిలి బడ్జెట్ని ఈ రోజు కూడా దిక్కు దేవనలేదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మీకు తెలుసో తెలియదునండి, కేవలం 15 కోట్లు మాత్రమే ఇవ్వచ్చారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఎబిలిటీ మన రాష్ట్రానికి లోటు బడ్జెట్ రూపంగా 15 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలినవన్నీ ఏవో దిక్కుమాల రూపాల్లో మన ఎత్తిమే పడేసి రాష్ట్రాన్ని ఎక్కడ కుదేలు చేయడానికి మాత్రమే వీళ్ళు వెసులుబాట్లు తీసుకుంటారు. ఏమనంటే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం తిట్టుకునే నేపథ్యానికి తెరలేపి ఇవాళ అన్ని వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్ర విభజనలో రాజధాని ఎవరండి మనకు నిర్ణయించే హక్కు ఇచ్చారు? రాష్ట్రానికి నిర్ణయించే హక్కు లేదు. మన ఇచ్చిన కోర్టు రిట్ ఆఫ్ మేడమస్ తీర్పు కూడా అది. ఆ రోజు కూడా ఒక కమిటీని మన ఎత్తిమే పెట్టి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతంలో రాజధాని నిర్ణయించుకోమంది వాళ్ళే, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు మన ఎత్తిమీద పెట్టిన హైదరాబాద్ కూడా వాళ్ళే. తిరిగి మనకు రాష్ట్రాన్ని నిర్ణయించుకునే అధికారం అనే ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేకుండా చేసిన దాష్టికానికి ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమానం చెప్తారు. మొన్న 0.8 అయినా ఓటేశారు, ఈసారి అది కూడా దిక్కు దేవని అడుగుతారు. రైట్ రైట్. ఏం చెప్తున్నారండి మీకు? ఇంకోటి చెప్తున్నాను, విభజన హామీలో 8-9 షెడ్యూల్ ప్రకారం విభజించవలసిన ఆస్తులు పెద్ద తరహాగా పెద్ద మనిషి తరహాగా నాకు ఇది నీకు ఇది కాదు, ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఆర్టీసీ భవనాలు కానీ ఆర్టీసీ ఆస్తులు కానీ ఏం పంచారు చెప్పనండి? ఎవరండి మీరు? నేను పంచుకోవాలి వాళ్ళు బడ్జెట్ కాదు, వాళ్ళు ఎందుకు పంచుతారు? విభజన చట్టం ప్రకారం చాలా క్లియర్ గా ఉంది, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ గారు మరి కావాలని మాట్లాడతారో తెలియదు, లేకపోతే బీజేపీని కామెంట్ చేయడం కోసం మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ప్రసాద్ గారు అంటే నాకు కొద్దిగా, ఎందుకంటే కొంత సబ్జెక్ట్ మాట్లాడతారు వారంటే నాకు గౌరవం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలో అది చెప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏది చేయకూడదు అని చెప్తుంటారు ప్రసాద్ గారు. నిన్న 27వ తారీఖు మీటింగ్ అవుట్కమ్ ఏంటి? రాజధానికి 1,000 కోట్లు అడిగాం, ఏది ఏ రాజధానికి ఇస్తారు? కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇచ్చినా సరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి 51 సీట్లు 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్తున్నారు, అంటే ముఖ్యమంత్రి గారు దీపోమని చెప్తున్నారా? చెప్తానండి నేను 27వ తారీఖు అవుట్కమ్ ఏంటి చెప్పండి. రాష్ట్ర రాజధానికి 1,000 కోట్లు అడిగారు, ఏమిచ్చారు? ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయమని, రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తున్నప్పుడు తిరుపతి వచ్చి వాగ్దానం ఇచ్చారు కదా, పోలవరం దిక్కు దేవనా లేదు, పోలవరం నిర్వాచితులు ఎక్కడండి? కేశవ్ గారు పోలవరం నిర్వాచిత 2013 చట్టం ప్రకారం ఏం డబ్బులు చేస్తుంది? చంద్రశేఖర్ గారు, ఎవరు బాధ్యత వహించాల్సింది? ఎవరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా పరిష్కారం చూపించాలా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో? చంద్రశేఖర్ గారు సార్ వినపడుతుందా? వినపడుతుందా సార్? చెప్పండి చెప్పండి, వినపడుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం అనేది 3 కమిటీలు వేసినప్పుడు 3 కమిటీలు కూడా అమరావతిని రాజధానిగా వాళ్ళు చూపించలేదు, వాళ్ళు ఖచ్చితంగా చూపించలేదు. చూపించకుండా వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు గారు నారాయణ కమిటీ వేసేసి ఆయనకు అనుకూలంగా ఈ ప్లేస్ అయితే బాగుంటుందని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ లాగా దాన్ని తయారు చేసి దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి మట్టి నీళ్లు ప్రసాద్ గారు మీరు ఒక్కళ్ళ మేధావి, వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఆపండి. మీరు చెప్పండి, ఆయన అభిప్రాయం చెప్పండి. గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే ఏదైనా
అమరావతిని రాజధానిగా చేసుకోమని చెప్పారా? అమరావతిని రాజధానిగా శివరామకృష్ణ కమిటీ చెప్పిందా? సిఫార్సు చేసిందా? చేయలేదు కదా. ఏం చెప్పింది శివరామకృష్ణ కమిటీ? ఏం చెప్పింది చెప్పండి. మీరు ఏం చెప్పింది కొడుకుడు? సరే ఇంత మంచి ప్రాపర్టీని ఎందుకు మీరు ఇంత వ్యవసాయానికి రెండు పంటలు పండించేటటువంటి ఈ భూముల్ని తీసుకోకుండా పండించారు కదా. సింగర్ వాడొద్దు. రానప్పుడు మాట్లాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దొంగ నాటకాలు చేసి 5 సంవత్సరాలని గడిపిన తర్వాత ఇవాళ 3.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సాధించినటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడరు. ఇవాళ బీజేపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఇచ్చారంటారు. సార్ నాకు టైం ఇవ్వండి. అన్ని ఇచ్చారంటారు. మొన్న రైల్వే జోన్ గురించి పిచ్చి రాతలు రాసినటువంటి రామోజీరావు గారు చంద్రశేఖర్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు విషయం మాట్లాడితే కంటిన్యూ చేయొచ్చు. మీరు అదే పనిగా రన్నింగ్ కామెంటరీ చెప్తే ఉపయోగం లేదు. ప్రజలందరూ చూస్తున్నారు. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడదాం మనం. ఇప్పుడు సమస్య మనం మాట్లాడుతుంది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం. ఒక్క నిమిషం వినండి. అమరావతి కానీ రాజధాని కానీ అవన్నీ కూడా చట్టబద్ధంగా జరిగినటువంటి వ్యవహారాలు. ఒకవేళ చట్టబద్ధత లేకపోతే హైకోర్టులోనే ఆ కేసు వీగిపోయి ఉండేది. ఇప్పుడు ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి. పదే పదే అదే చర్చని జనాన్ని అయోమయంలో పడేసే చర్చను లేవనెత్తడం వల్ల ఉపయోగం లేదు. దయచేసి మనం క్లారిటీ సబ్జెక్ట్ మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం పాత్ర ఆశాజనకంగా ఉందా? మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోగలిగారా? అది క్లారిటీ ఇవ్వండి. మీరు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చాలా అంశాల్ని చేయలేదు. ఇప్పటికి మనకు 6 నెలల్లో 13వ ఆర్టికల్ ప్రకారము చేయవలసినటువంటి 6 నెలల్లో ఇవ్వవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి జాతీయ సంస్థల్ని ఏర్పాటు చేయలేదు. మనకి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా విశాఖ జోనిని 4 సంవత్సరాల 6 నెలల తర్వాత మనకు ప్రకటించారు. దానిలోని లాభదాయకమైనటువంటి వాల్తేరు డివిజన్ ని సగం డివిజన్ ని రాయగడికి ఇచ్చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా ప్రణాళికలు చేస్తున్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, త్వరలో స్టార్ట్ చేస్తాం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం దాన్ని. కానీ మేమేమంటామంటే పోలవరం లాంటి మన జీవనాడైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడమైనటువంటి పోలవరంకి R&R ప్యాకేజ్ కింద వాళ్ళు ఇంకా 70,000 కుటుంబాలకి నిరాశితులైనటువంటి వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వచ్చు. డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ ఇస్తే ఎగువన కట్టినటువంటి అబో కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. గేట్లన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాయి. మనం 41.5 మీటర్ల ఎత్తు వరకు వాటర్ ని స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఉంది. ఎగువ నుంచి వచ్చేటటువంటి వాటర్ ని మనం స్టోర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరికి కూడా పునరావాసం కల్పించినట్లయితే 6 నెలలు వ్యవధి కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన తర్వాత అది ఇచ్చినట్టయితే చాలా మంచి పరిణామంగా మనం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. అట్లాగే రాజధానికి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలి. చంద్రశేఖర్ గారు యూసీలు అడుగుతున్నారు పదే పదే. 3 సంవత్సరాల నుంచి అదే చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు 1000 కోట్లు అడిగితే 1500 కోట్లకి యూసీలు ఇవ్వకుండా కేంద్రం మంజూరు చేస్తానే ధైర్యంతోనే అడిగారా? సార్ వాళ్ళు ఇప్పుడు రీఎంబర్స్ కింద చేయాల్సినటువంటి 1600 కోట్ల రూపాయలని రీఎంబర్స్ చేయాల్సి ఉంది సార్ పోలవరానికి. ఇప్పుడు స్టిల్ రాజధానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ ఏమైనా ఉందా? కేవలం పోలవరం ఉంది. పోలవరం గత ప్రభుత్వం కూడా 4000 కోట్లు పెండింగ్ లో ఉంది. రావాలని అడిగి అడిగి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. తర్వాత మీకు 2000 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు 1600 కోట్ల దాకా పెండింగ్ ఉందని చెప్తున్నారు. కానీ రాజధానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ ఏమైనా ఉందా? ఏమి లేకుండా 1000 కోట్లు ఎందుకు అడిగారు? 1000 కోట్లు ఎందుకు అడిగారు? ఏ రాజధాని కడదామనే క్లారిటీతో అడిగారు?
మూడు రాజధానులు అనేది మా నినాదం సార్. దాంట్లో పాటు అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం నగరాన్ని కూడా ఒక రాజధానిగా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మూడు రాజధానులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ఏదైనా ఏ రాజధాని అనేది ఏముంది సార్, మూడు రాజధానులు అనేది మా విధానం. దానికి చాలా విషయం చాలా క్లుప్తంగా అసెంబ్లీ సాక్షిగా మా సీఎం గారు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో మేమేమంటామంటే, ఇప్పుడు రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు లేకపోతే కేంద్రం అమరావతిని డిసైడ్ చేయలేదు కదా. చంద్రబాబు గారు మన అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి విధాన పరంగానే అమరావతిని సెలెక్ట్ చేశారు కదా. రైట్, చంద్రబాబు గారు డిసైడ్ చేసి ఎవరికి పంపించారు తీర్మానాన్ని? చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి తీర్మానాన్ని ఎవరికి పంపించారు? కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాలైనటువంటి ఆర్థిక వెసులుబాటుగా ఉండట్టయితే ఖచ్చితంగా చేసేది. ఇప్పుడు 140,000 కోట్ల రూపాయలు మనకి అవుతుంది అనుకునేటటువంటి రాజధానికి ఈ రోజు వరకు ఇచ్చింది ఎంత సార్? అట్లాంటప్పుడు ఒక రాజధాని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పరిపాలన వికేంద్రీకరణము అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు అనేది మా నినాదం కాబట్టి దానికి అనుకూలంగా మీరు కేంద్రం ద్వారా ఇవ్వవలసినటువంటి నిధులు కానీ ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తాం కదా. రైట్ రైట్. రాజాగారు రాజాగారు ఏం చెప్తారు, రాజధాని విషయంలో కావచ్చు, విభజన హామీలను రాబట్టుకునేటువంటి విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం అనుసరించినటువంటి నిరాశాజనకమైనటువంటి విధానాల వలన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది, ఇది నిజమేనా? రాజధాని విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందా? కేశవ్ గారు మంచి సబ్జెక్టు అని మనం సవ్యంగా మాట్లాడుకుంటే చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు, రైట్ రాంగ్ ఏ కూడా ఎనలైజ్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే హియర్, చంద్రశేఖర్ గారి యొక్క ఆలోచన కానీ వాళ్ళ పార్టీ ఆలోచన కానీ ముఖ్యమంత్రి ఆలోచన కానీ వచ్చిన దగ్గర నుంచి నవంబర్ 19 దగ్గర నుంచి వాళ్ళు మూడు రాజధానులు అని చెప్పడం, కన్ఫ్యూజన్ తీసుకురావటం, రకరకాలుగా కోర్టు కూడా దానికి చాలా క్రిస్టల్ క్లియర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వంలో ఏదైతే ఎంయూ చేసుకున్నారో రైతులతో, అంతేకాకుండా రాజధాని అనేది అమరావతి అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. దాని మీద ఇంకా వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి నాకైతే తెలియదు, కానీ వాట్ ఎవర్ ద బిల్ ఇంట్రడ్యూస్ ఇన్ ద అసెంబ్లీ, అగ్నెస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని యాక్ట్ చేశారు మూడు రాజధానులు యాక్ట్, దాన్ని క్వశ్చన్ చేశారు హైకోర్టు. When the arguments are going on, చర్చ జరుగుతూ ఉంది హైకోర్టు ధర్మాసనం ముందర, మేము పెట్టిన బిల్లు మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వం నెంబర్ వన్ మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే గమనంలో తీసుకోవాల్సిన అంశం అని చెప్పి నేను సభ్యులందరికీ చెప్తా ఉన్నా. బిల్లు విత్డ్రా చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ వాళ్ళు ఒకవేళ బిల్లు పెడదామనుకున్నా లేకపోతే వాళ్ళ ఆంతర్యం ఏదైనా ఉన్నా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి. ఒకవేళ వీళ్ళు మూడు రాజధానులు అని చెప్పి చెప్పుకునే దాంట్లో కూడా కాసేపు పక్కన పెడదాం సార్, అమరావతిని ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఏమి అభివృద్ధి చేశారు అనే క్వశ్చన్ మనం వేసుకుంటే 0. అంటే మీరు ఎవరిని మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు నెంబర్ వన్. నెంబర్ టూ ఇంకొకటి కూడా, నేను కాన్స్టిట్యూషనల్ అంబిగ్యూటీని క్రియేట్ చేయడానికి పాలకులే ప్రయత్నిస్తే మనం ఫ్రేమ్ చేసుకున్నాం ఎవరి కోసం ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నాం అండి, ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఆర్టికల్ 3, 4, 5, 6 ని మనం అనలైజ్ చేస్తే ఆ చేసినప్పుడు ఏం చెప్పారండి, 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల్ని ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్న ఆస్తుల్ని ఉపయోగించుకొని ఆ తర్వాత తెలంగాణకి రాజధాని హైదరాబాదు అని చాలా స్పష్టంగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క డిక్లరేషన్ కానీ డెలిగేటివ్ పవర్ కానీ ఇక్కడ ఏం చేసింది, ఈ రాష్ట్రంలో కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఆ నెల లోపల ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వం నిర్ణయించుకునే అధికారాన్ని ఇచ్చినప్పుడు ఈ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ ని హైకోర్టు అప్హెల్డ్ చేసింది అనే అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తామన్నా. ఒక క్లారిటీ అంటే చంద్రశేఖర్ గారు ఇందాక కూడా రైజ్ చేశారు, శివరామకృష్ణ కమిటీ చెప్పినటువంటి నిర్ణయానికి భిన్నంగా అమరావతి అనేటువంటి నిర్ణయం చేయడమే సమస్య. నేను మాట్లాడొచ్చు లేకపోతే చంద్రశేఖర్ గారు మాట్లాడొచ్చు లేకపోతే ప్రసాద్ గారు మాట్లాడొచ్చు, బట్ ఫ్యాక్ట్ రిమైన్స్ ఫ్యాక్ట్. అక్కడ చర్చకు వచ్చింది అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ అంటున్నాను,
హైకోర్టులో కూడా ధర్మాసనం ముందర వచ్చినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా శివరామకృష్ణం కమిటీ రాజధాని లేదు అనే కానీ రాజధాని వద్దని కానీ ఈ ప్రాంతంలో వద్దని కాదు ఈ ప్రాంతం ఫెర్టిల్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నించాలి ఈ ప్రాంతంలో ఇన్ని వేల ఎకరాలు మీరు సీడెడ్ క్యాపిటల్ గా ఏదైతే అనుకుంటున్నారో అంత క్యాపిటల్ ని ఇక్కడ సృష్టించాలన్నా లేకపోతే ఏర్పరచుకోవాలన్నా సాధ్యం కాదేమో అని చెప్పడానికి అక్కడ ప్రయత్నించాలి తప్పితే ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ ఉంది కాబట్టి రెండు పంటలు వారు అన్నట్టుగా చంద్రశేఖర్ గారు అన్నట్టుగా కొన్ని చోట్ల మూడు పంటలు వేసుకునే ఇది ఉంది కాబట్టి ఆ పంటలకి ఏ విధంగా రైతాంగానికి నష్టం జరిగిద్దేమనే భావన ఒక సూచాయిగా ఆయన వెల్లడించిన సందర్భంలో అన్ని ఎకరాలు దొరకదనే ఉద్దేశం అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి అందరూ కూడా ముక్తకంఠంతో ఏకీభించినటువంటి తీర్మానం ఏది అమరావతి అనేది సీడెడ్ క్యాపిటల్ గా తయారు చేయాలి 30,000 ఎకరాల పైన ఉండే క్యాపిటల్ తయారు చేయాలని చెప్పి అంటే వాళ్ళ ఉద్దేశం ఆ రోజున 30,000 దొరకదనే ఉద్దేశంతో ఈ రకమైన ప్రయత్నం ఈ రకమైన విజయం జరిగిద్దని చెప్పి వాళ్ళు ఊహించలా ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ అయింది ఈ ప్రాంతంలో అయితే అనే భావంతో ఆ రోజున చేసినటువంటి ప్రకటన అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ రకంగా సఫలీకృతం అయిన తర్వాత దాన్ని వికృత రూపంలో దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నించినటువంటి ఘటనలు మనం అన్ని చూసాం రెండోది నేనేంటంటే అనేది మేము వచ్చిన తర్వాత 5 ఇయర్స్ లో ఈ సపరేషన్ ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి ఇందాక ప్రసాద్ గారు చెప్పడానికి ప్రయత్నించిన 8th షెడ్యూల్ కానీ 9th షెడ్యూల్ కానీ 10th షెడ్యూల్ లో కానీ లేకపోతే ఏదైతే మన ఆస్తులు వివరాలు ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి కానీ లేకపోతే ఏ రకంగా పంపిణీ జరగాలి లేకపోతే ఎనర్జీ ఏ రకంగా పంపిణీ జరగాలి నీరు ఏ రకంగా పంపిణీ జరగాలి వివిధ ఆస్తులు ఏ రకంగా పంపిణీ జరగాలి అనే దానికి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మీరిద్దరు కూర్చొని ముందర మాట్లాడుకోండి మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ ఎక్కడైనా మీ మధ్యలో ఆ యొక్క చిక్కుముడి వేడకపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం దానికి ఒక ఖచ్చితంగా దాన్ని కూర్చొని సెటిల్ చేయాలనుకుని ఒక సందర్భం ఉందండి మనం వీటన్నిటినీ కూడా డిస్కషన్ చేస్తానే ఉన్నాం నేనేమన్నానంటే ఇవాళ మేము ప్రభుత్వంలో ఎందుకు ఓడిపోయాం దేనికి ఓడిపోయాం ఏ రకంగా మేము విఫలమేమో అనేది పక్కన పెడితే 3.5 ఏళ్ళు అయింది వీళ్ళు వచ్చి స్పెషల్ స్టాటస్ తీసుకొస్తాం అని చెప్పారు 25 అలా ఏదైనా పెట్టారు సెక్రటరేట్ బిల్డింగ్లు కోల్గొట్టి ఆయన బిల్డింగ్ కట్టుకున్నారు తర్వాత ఏమైనా మన రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటైనా పరిరక్షించబడ్డాయి చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఇందాక రాజాగారు చెప్పింది కూడా అదే కదా అవుట్కమ్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే బికాస్ ఈ రెండు సురుద్భావ వాతావరణం మొదటి కాళేశ్వరం రిబ్బన్ కట్టింగ్ దీన్ని ఎంత పప్పన దీన్ని పోయిన తర్వాత జరిగింది ఏమీ లేదు జరిగింది ఏం లేని దానికి 28 సార్లు సెంట్రల్ కమిటీలతో ఇక్కడ చీఫ్ సెక్రటరీలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏది అతిగతి తేల్చకపోతే మన ఆక్రందనే ఉడవింటున్నట్టు రైట్ ఒక నిమిషం కీర్తన్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే గత పాలకుల మీద నెపం నెడుతూ ఇప్పటి పాలకుల మీద నెపంగా నెడతారండి మీరు ఒకటి మాట చెప్తారు గత పాలకుల వల్ల అవ్వలేదు ఈ పాలకుల వల్ల అవ్వలేదు ఒక నిమిషం ఇప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కూడా ఈ పరనింద తప్పితే ప్రయోజనం లేదు ఆంధ్రప్రదేశ్ కి అంటే ఒప్పుకోవచ్చా కీర్తన గారు వినిపిస్తుంది ఖచ్చితంగా సార్ ఒకసారి నేను వైసీపీ అధికార ప్రతినిధి గారు పొద్దుగూకులు డబ్బులు చెప్పండి వినిపిస్తుంది చెప్పండి సార్ అప్పటి నుంచి వస్తున్నాం వైసీపీ అధికార ప్రతినిధి గారు ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నారు మరి జగనన్నకు తెలియంది ఈయనకు తెలుసా మళ్ళీ ఈయన ప్రతిపక్షంలో ఉంటే జగనన్న ఎందుకు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ప్రకటించి అప్పుడు ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేయలేదు అప్పుడు ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడు ఇంకొక విషయం కేంద్రం నుంచి డబ్బులు తెచ్చా 3 రాజధానులు ఇటుకంత డెవలప్మెంట్ చేయకుండా పొద్దుగూకులు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు సార్ ఏ దేనికోసం ఖర్చు పెడతారు ఈ డబ్బు అంతా కేవలం అప్పులు చేసుకుంటూ పోతారా ఏం డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు అమరావతిలో ఒక డెవలప్మెంట్ ఏం చేశారో చూపించమని చెప్పండి కనీసం కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు కేసీఆర్ గారు ఎంపీలు తక్కువ మన ప్రభుత్వం ఏ మటుకు ప్రశ్నిస్తా ఉంది సార్ కేంద్రాన్ని చంద్రశేఖర్ గారు మీరు మళ్ళీ మాట్లాడండి ఫస్ట్ అది కంప్లీట్ చేయండి అప్పటి నుంచి మేము కామ్ గా ఉన్నాం కదా సార్ ఎంతవరకు ప్రశ్నిస్తా ఉంది సార్ మనకు రావాల్సిన 8th, 9th షెడ్యూల్స్ 10th షెడ్యూల్ ప్రకారం మనకు రావాల్సిన వాటర్ ఎంతవరకు బలంగా ప్రశ్నించి అడుగుతా ఉంది ఈ రోజు విభజన చట్టం ప్రకారం కేసీఆర్ గారికి ఎందుకు భయపడుతున్నారు మీరు మోడీ గారికి అంటే మీ కేసులకు భయపడి ఆయన ప్రశ్నించలేదంటే ఓకే యాక్సెప్టెడ్ ఇదెందుకు భయపడుతున్నారు సార్ ఒక కాఫీ టీయో తాగి కూర్చొని మాట్లాడేసి తీరిపోవా సమస్యలు పరిష్కారం కావా రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచించారా కనీసం మంత్రులు కూడా ప్రశ్నించలేకపోతున్నారు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ సార్ ప్రశ్నిస్తే అక్కడ మీ ఆస్తులు పోతాయి జాగ్రత్తగా ఉండండి బలంగా ఏం ప్రశ్నించకండి సైలెంట్ గా ఉండండి అని చెప్పి ఇంతకుముందు మనం గమనిస్తే కేటీఆర్ గారు వచ్చి మాట్లాడినప్పుడు రోడ్ల ఇష్యూలో కూడా మీరు నిజంగా రోడ్లు ఉంటే బాగా చక్కగా రోడ్లు ఉంటే ఏకడ చూపించచ్చుగా తీసుకున్న ఛాయల్ని ఆయన మాటలు ఖండించచ్చు కదా
ఊరికే ముందుకు వచ్చేసి అవాస్తవాలను వాస్తవాలుగా క్రియేట్ చేయడము, అంతకు మించి వీళ్ళు చేసినది ఏమీ లేదు సార్. ఇక్కడ ఏ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మనల్ని దూషిస్తుందని పక్కన పెట్టాను సార్. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో అయినా విదేశాల్లో ఎక్కడైనా ఏపీ దుస్థితి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. గంజాయి సాగులో కావచ్చు, ఈ రోజు ఏపీ మొదటి స్థానంలో ఉంది సార్. ఎక్కడ పట్టుబడినా ఏపీ నుంచే దొరుకుతా ఉంది. మహిళలకు భద్రత లేదు, ఎస్సీ ఎస్టీ మహిళల పైన అఘాయిత్యాలకి, దళితుల పైన ఎంత ఇదిగా జరుగుతున్నాయి సార్. వీటిని ఏమైనా మీరు నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్నారా? తారాయి కావచ్చు, ఎన్నిట్లో వీటిలో ముందు పెట్టారు కానీ రాష్ట్రాన్ని ఈ రోజు అభివృద్ధి దిశగా ఏమైనా ముందు పెట్టారా? మళ్ళీ అభివృద్ధి వికేంద్రీకరణ అంట, పరిపాలన వికేంద్రీకరణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ జరుగుతుంది సార్ అభివృద్ధి వికేంద్రీకరణ? కేవలం పరిపాలన వికేంద్రీకరణండి. కొత్త కేశవ్ గారు, సార్ కేశవ్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇందాక మేడం గారు మాట్లాడిందే మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేనేమంటానంటే, అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? ఇప్పుడు రోడ్లు వేయలేదు అంటున్నారు. ఏ రోడ్డు గురించి చెప్తున్నారు? ఏ రోడ్డు గురించి చెప్తున్నారు? ఈ రోడ్లు లేవని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు నా దగ్గర డేటా ఉంది సార్, నా దగ్గర డేటా ఉంది. ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళు ఇందాక ఏమి డెవలప్ చేశారని అడిగారు కదా సార్. ఇండస్ట్రీస్ మన ప్రసాద్ రెడ్డి గారు కూడా అడిగారు. ఇండస్ట్రీస్ మెగా ఇండస్ట్రీస్ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు 92 మెగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే, ఈ 3 సంవత్సరాల్లో 82 మెగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది మా ప్రభుత్వం. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ గా 140,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డిపిటి పద్ధతి ద్వారా అర్హులైన అందరికి ఈ మధ్య చంద్రశేఖర్ గారు ఒక ప్రశ్న కీర్తన్ గారు ఒక ప్రశ్న అడుగుతారంటే మిమ్మల్ని ఉండండి ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు ఒక సెకండ్, కీర్తన్ గారు ఒక ప్రశ్న అడుగుతారంటే చూడండి. హాస్పిటల్స్ ని చక్కదిద్దుతుంది నాడు నేడుది తెలంగాణ స్టాటిస్టిక్స్ ఇచ్చారండి. మీరు ఎందుకు ఇవ్వలేకపోతే మెడికల్ కాలేజీలు తీసుకొస్తుంది. రాకుండా చంద్రశేఖర్ గారు విషయానికి అమ్మాయి క్లియర్ గా రోడ్లు దగ్గర అడిగింది ఆవిడ, రోడ్లు దగ్గర చెప్పండి. మధ్య తరగతి ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది. మీరు డేటా తీసుకొని మాట్లాడాలా? లేచినప్పటి నుంచి మద్యం, ఆడవాళ్ళకి భద్రత లేదు, ఈ మాటలు కాదు. మీరు రోడ్లు మీ ప్రభుత్వంలో ఎన్ని కిలోమీటర్లు వేశారు? మాల్గొండ సమాధానం ఇస్తారు. చంద్రశేఖర్ గారు ఒక సెకండ్ ఆగండి. మాల్గొండ గారు కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. ఒక నిమిషం చంద్రశేఖర్ గారు. రాష్ట్ర ప్రభుత్వానికి జిడిపి పర్సెంటేజ్ 11.43%. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఆగండి. ప్రభుత్వం మీద మాట్లాడడమే పనిగా పెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది సార్? మీరు ఇది అభివృద్ధి జరగట్లేదు అనుకున్నారు. గారు ప్రెస్ మీట్ పెడితే లేదు, ఇప్పుడు జరగట్లేదు. చంద్రశేఖర్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి, మాల్గొండ గారు రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్నటువంటి అంశాలు కావచ్చు, విభజన చట్టం ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియలు కావచ్చు, వీటికి బాధ్యత వహించకపోగా ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాని మానాన దాన్ని వదిలేసింది బీజేపీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనే విమర్శకు మీరు ఏం సమాధానం ఇస్తారు చెప్పండి. కేశవ గారు, మీరు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేస్తుందని విషయం చెప్తే ప్రజలు హర్షిస్తారు. ఒక విషయం మీరు అడిగారు కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. ఇక్కడ ఉన్న ప్రసాద్ గారు కానీ లేదా వైసీపీ ప్రతినిధి చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఏ అంశం మేరకు నిధులు రాలేదో సీఎం గారిని ఒప్పించండి. మా రాష్ట్ర నాయకుల్ని, మా దేశ నాయకుల్ని ఒప్పించి సిట్టింగ్ పెడతాము, సిట్టింగ్ లో మేము ఎంత ఇచ్చామో చెప్తాము, ఇవ్వలేదు అని నిరూపిస్తే నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ వరకు కేంద్రం ఇచ్చిన నిధులు వైట్ పేపర్ రిలీజ్.
మాయబాటలతో సమయం వేస్ట్ చేస్తున్నారో అభివృద్ధి ఆపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ నిధులు రాకుండా వైసీపీ వల్లనే వైసీపీ కారణంగానే మీలాంటి మాల్గొండే గారు ఇబ్బంది పెడుతూ ఎంప్లాయీస్ భద్రతకి ముప్పు కలిగే రకంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి 100కి 100% వాస్తవం అండి. అంతేకాకుండా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఏ శాఖకి అయితే నిధులు కేటాయించిందో ఇవాళ కాగు తప్పు పట్టింది. ఎందుకు 10,000 పైన పీడీ అకౌంట్స్ ఓపెన్ చేశావు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? దీని కారణం ఏంటని చెప్పి అడిగితే చెప్పలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈనాడు వైసీపీ ప్రభుత్వం అండి. ఎక్కడికక్కడ తప్పులు చేస్తూ ఆ తప్పుల్ని కవర్ చేసుకుంటూ ఎవరి మీద భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరు అని చెప్పి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఉందండి. ఎందుకంటే ఈ రోజున 3-4 సంవత్సరాలు తలవగ్గి తల వంచుకొని తల వంచుతానని చెప్పి నువ్వు తల వంచుకొని ఇవాళ ప్రజల్ని పబ్బి పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నదంటే వైసీపీ ప్రభుత్వం అండి. పక్క రాష్ట్రం అన్నారటువంటి ఇవాళ బాధపడతా ఉన్నారు. పక్క రాష్ట్రం ఎందుకందండి? ఇవాళ నువ్వు ఎంప్లాయీస్ ని ఎంత మోసం చేస్తా ఉన్నావు, ఏ రకంగా మోసం చేస్తున్నావు, ఎంత అన్యాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ రాజా గారు. చంద్రశేఖర్ గారు ఫైనల్ గా చెప్తారా? చంద్రశేఖర్ గారు ఫైనల్ గా చెప్తారా? మ్యూట్ లో ఉన్నాడు చంద్రశేఖర్. సమావేశం ఉంది కేశవ్ గారు, చెప్పండి. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాల్గొండ గారు, చంద్రశేఖర్ గారు, అలానే ఆలపాటి రాజా గారికి, కీర్తన గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. రైట్ రైట్ రిలీజ్ చేస్తారు, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విభజన సమస్యల పరిష్కారం ఒకవైపు నుంచి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల విషయంలో రాజకీయం రాజ్యం వెళుతుంది అనడానికి ఈ డిబేట్ ఒక ఉదాహరణ. రాజధాని అంశం దగ్గర నుంచి పోలవరం వరకు అన్నింటిలోనూ కూడా ఒకరిపైన ఒకరు నెపం నెట్టుకునేటువంటి ప్రయత్నం తప్పితే ప్రజలకు సామరస్యపూర్వక పరిష్కారం ఇచ్చి అభివృద్ధిని చూపించేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరూ చేయట్లేదు. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల్లో మాత్రం, శాలరీల దగ్గర నుంచి వేరియేషన్స్ విషయంలో కూడా విపరీతంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి వాదన కనిపిస్తోంది. ఈ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎటువంటి వైఖరి అనుసరిస్తుందో వేచి చూడాల్సింది. ఇది వాటి